యూపీ శుక్రవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 మ్యాచ్లో నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్ను 34-33 ఓడించి ఏదాస్ యొక్క 4 మ్యాచ్ల విజయాల పరంపరను బ్రేక్ చేసింది. నెమ్మదిగా ఆరంభమైనప్పటికీ పర్దీప్ నర్వాల్, అదే రికార్డ్ బ్రేకర్ అయినటువంటి పర్దీప్ నర్వాల్ చక్కటి మార్జిన్ గేముల్లో ఆదిత్య జట్టుకు విజయం చేయడంలో 10 పాయింట్లను నమోదు చేశాడు. యూపీ యోధాస్ హోమ్ కోర్ట్ ప్రయోజనం తమ అదృష్టాన్ని మలుపు తిప్పుతుందని ఆశించారు, కానీ మ్యాచ్ అయిన స్టార్టింగ్లో అసంభవం అనిపించింది. ప్రారంభ ప్రయాణంలో వాళ్ళు టాలిస్మాన్ ప్రదీప్ నర్వాల్ సాయంత్రంతో 9వ రైడ్లో తన మొదటి పాయింట్ను నమోదు చేసుకున్నాడు. అదృష్టం చేతు బుల్స్ వారి సొంత పోరాటంలో ఎదుర్కొంటున్నాయి. సగం మధ్యలో డువాడైలో సిరీస్లో 2 జట్ల యొక్క బలహీనతలు బయటపడ్డాయి. ప్రదీప్ నర్వాల్ తన మొదటి విజయవంతమైన రైడ్ను వరుసగా ఇద్దరిని అవుట్ చేసి ఫాలోఅప్ చేయడంలో ఆట సగం నిమిషంలో ప్రాణం పోసుకుంది. బ్రేక్ కోసం విజిల్ ఊదినట్లుగానే బుల్స్లో ఒక ఆటగాడిని తగ్గించాడు. సెకండ్ హాఫ్ ప్రారంభంలో వేదా స్క్రీన్ చేసి ఫస్ట్ హాఫ్ ఆల్అవుట్ చేసి 14 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇక బుల్స్ దాన్ని అడ్డుకోలేకపోయింది. వారు ఏదాస్ వద్దకు వస్తూనే ఉన్నారు మరియు వారి తమ ఆధిక్యాన్ని ఎప్పటికీ పెంచుకోలేకపోయారని అనుకున్నారు. రైట్ టు రైట్తో మరియు టాకిల్ను తెలివైన టాకిల్తో చేశారు. ముఖ్యంగా సౌరభ్ నందల్ బుల్స్ డిఫెండ్లో చాలా అద్భుతంగా పోరాటం చేశాడు. ఆట చివరి 5 ప్రయత్నాలలో 4 విజయవంతమైన టాకిల్ చేశాడు. కొన్ని క్లినికల్ ప్లేలో యోధాస్ బుల్స్పై సెకండ్ ఆల్అవుట్ చేసి 3 33-26 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. ప్రదీప్ నర్వాల్ 1 ఆట మిగిలి ఉండగానే తన సూపర్ టెన్ కంప్లీట్ చేసుకున్నాడు, కానీ బెంగళూరు బుల్స్ వదులుకోవడానికి నిరాకరించింది. మరియు లాస్ట్ ఇంకా అయిపోయే మూమెంట్లో ముఖ్యమైన ఆల్అవుట్ నమోదు చేయడానికి దగ్గరగా వచ్చింది. అయితే సుశీల్ యోధాస్ ఆటగాళ్ళ ఇద్దరిని అవుట్ చేయలేకపోయాడు. బుల్స్ను 1 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్లు అయితే యూపీ యోధా నుంచి బెస్ట్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 10 రైట్ పాయింట్ చేశాడు. బెస్ట్ డిఫెండర్ సుమిత్ 5 చేశాడు. సూపర్ హై ఫైవ్ నమోదు చేశాడు. బెంగళూరు బుల్స్ నుంచి ఉత్తమ రైడర్ పర్ఫార్మెన్స్ సుశీల్ 8 చేశాడు. బెస్ట్ డిఫెండర్ సౌరభ్ నందల్ 4 చేశాడు. అదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎన్ని చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. యూపీ టీం నుంచి ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్ తెచ్చాడు. 10 కూడా టచ్ పాయింట్స్ కావడమే విశేషం. ఈ మ్యాచ్లో 22 రైడ్ చేసి 9 మాత్రమే సక్సెస్ అయ్యాయి, 6 అన్సక్సెస్ అయ్యాయి, 7 ఎంటీ రైడ్లు చేశారు. అంతేకాకుండా ఫస్ట్ సూపర్ 10 చేశాడు ఈ సీజన్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అశ్వ సింగ్ 2 చేశాడు, గుర్దీప్ 3 చేశాడు, సురేందర్ గిల్ 7 చేశాడు. అందులో 6 టచ్ పాయింట్స్ ఉంటే 1 బోనస్ పాయింట్స్ ఉన్నది. విజయ్ మాలిక్ 1 చేశాడు, నితీష్ కుమార్ 2 చేశారు, సుమిత్ 5 చేసి హై ఫైవ్ నమోదు చేశాడు. ఇంకా బెంగళూరు టీం నుంచి వస్తే వికాస్ కండోలా ఈరోజు మ్యాచ్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇతను వెళ్ళిన ప్రతి రైడు అవుట్గానే లేదా ఎంటీ రైడ్గానే వచ్చాడు. 1 కూడా తీసుకురాలేకపోయాడు. చాలా నిరాశపరిచాడు బెంగళూరు టీంకు. ఇతను 1 నమోదు చేశాడు, అది కూడా ట్యాకిల్ రూపంలో వచ్చినది. సుజిత్ సింగ్ 2 నమోదు చేశాడు, విశాల్ 1 నమోదు చేశాడు, భరత్ కూడా బెంగళూరు బుల్స్ కెప్టెన్ భరత్ కూడా 8 నమోదు చేసిన అందులో 5 టచ్ పాయింట్స్, 3 బోనస్ పాయింట్స్ ఉన్నవి. సౌరభ్ నందల్ లాస్ట్ 5 5 అటెంప్స్ గాను 4 టాకిల్ పాయింట్స్ విజయవంతం చేసి 4 నమోదు చేశాడు. అమన్ 3 నమోదు చేశాడు. నీరజ్ నర్వాల్ 5 తెచ్చాడు, 5 కూడా బోనస్ కావడం విశేషం. సుశీల్ 8 నమోదు చేస్తే 7 టచ్ పాయింట్లు, 1 ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఎవరు అంటే ఎన్ని రైడ్స్ వెళ్ళారు, ఎన్ని సక్సెస్ వెళ్ళారు కూడా ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. టోటల్ 45 రైడ్స్ చేస్తే ఇరు టీములు యూపీ నుంచి 17 రైడ్ పాయింట్స్ సంపాదిస్తే బెంగళూరు 21 రైడ్ పాయింట్స్ సంపాదించింది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో యూపీకి 13 లభిస్తే బెంగళూరు 11 లభించింది. బెంగళూరును 2 ఆల్అవుట్ చేసి 4 ఆల్అవుట్ పాయింట్స్ సంపాదించుకుంది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో బెంగళూరుకు 1 లభించింది. సక్సెస్ఫుల్ రైడ్స్ బెంగళూరు 17 చేస్తే యూపీ 15 మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో ఒక్కరు కూడా సూపర్ రైడ్ చేయలేదు.
టోటల్ ట్యాకిల్స్ బెంగళూరు 27 అటెంప్ట్ చేస్తే యూపీ 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది 12, యూపీ సక్సెస్ చేస్తే 11, బెంగళూరు బుల్స్ చేసింది. ఒక్క సూపర్ ట్యాకిల్ ఉండడం విశేషం. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీముకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పూణేరి పల్టన్ 7 మ్యాచ్లకు గాను 6 గెలిచి 1 ఓడిపోయి 31 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో జైపూర్ పింక్ పాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గేమ్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 28 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 4 ఓడిపోయి 22 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబై 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. యూపీ యద 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 20 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 20 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 20 పాయింట్లతో టెన్త్ ప్లేస్లో ఉంది. తమిళ్ తెలయాస్ 8 మ్యాచ్లు గాను 2 గెలిచి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 7 మ్యాచ్లకు గాను 1 గెలిచి 6 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ 3లో రైడర్స్ ఎవరున్నారు, అలాగే డిఫెండర్స్ ఎవరున్నారో ఒకసారి చూసుకుందాం. సురేందర్ గిల్ 82 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా యూపీ టీం నుంచి మరీందర్ సింగ్ 79 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ జైపూర్ టీం నుంచి 78 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో సాహిల్ గులియా తమిళ తెలయాస్ నుంచి 32 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా శుభం సిండే బెంగాల్ టీం నుంచి 29 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కృష్ణన్ పాట్నా టీం నుంచి 26 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహీంద్ర. థ్యాంక్ యూ.